రైట్ ఇక డిటైల్స్ చూస్తే శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు సజావుగా ప్రశాంతంగా ముగిశాయన్నారు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మూడు పని దినాల్లో అసెంబ్లీ సమావేశాలు 11 గంటల పాటు శాసనమండలి సమావేశాలు 11 గంటల 42 నిమిషాల పాటు సాగాయన్నారు రెండు తీర్మానాలు 8 బిల్లులు సమావేశాల్లో సభ ఆమోదం పొందాయని చెప్పారు మూడు ముఖ్యమైన అంశాలపై స్వల్ప వ్యవధి చర్చలు జరిపామని తెలిపారు పేదలు రైతులపై భారం మోపేలా కేంద్రం చేపడుతున్న విద్యుత్ చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం ఆమోదించామన్నారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలులో కేంద్రం వైఫల్యంపై సభలో చర్చించామన్నారు సభ సాంప్రదాయాలను ఎవరు అగౌరవపరిచినా స్పీకర్ను కించపరిచినా ఊరుకునేది లేదన్నారు